నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు అపోలో హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ గారు. క్యాన్సర్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999కి కాల్ చేయండి. ఓకే సార్, క్యాన్సర్ అనేది ఒకప్పుడు భయంకరమైన వ్యాధిలా ఉండేది, ఇప్పుడు చాలా మందిలో సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ క్యాన్సర్ వ్యాధి అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ఈ వ్యాధి? నార్మల్ గా ఎప్పుడైనా కూడా మనిషి శరీరంలో సెల్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి, సెల్స్ అనేది చనిపోతూ ఉంటాయి. ఆ క్రియేట్ అయ్యే సెల్స్ లో కొంచెం మ్యూటేషన్స్ లాగా వచ్చినప్పుడు అన్కంట్రోలబుల్ గ్రోత్, అంటే అసలు మనకి అవసరం లేకుండా కూడా ఎక్కువ గ్రో అవడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. బాడీలో ఏ పార్ట్ లో స్టార్ట్ అయినా కూడా అది క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉందండి. క్యాన్సర్ గా మారిన తర్వాత అది అక్కడే ఉండకుండా బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలా స్ప్రెడ్ అవడం వల్ల మన బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని అది తింటూ మనల్ని బలహీనం చేస్తూ అల్టిమేట్ గా డెత్ అనే దానికి తీసుకెళ్తుంది అనమాట. ఓకే. అలాగే సార్, ఇప్పుడు బేసిక్ గా మనకి లేడీస్ లో కొన్ని క్యాన్సర్ వ్యాధులు అనేది చూస్తూ ఉంటాం, జెంట్స్ లో కూడా కొన్ని చూస్తూ ఉంటాం. లేడీస్ కి ఎలాంటి క్యాన్సర్ వ్యాధులు వస్తాయి, అలాగే జెంట్స్ కి ఎలాంటివి వస్తాయి? లేడీస్లో మెయిన్గా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఎక్కువ క్యాన్సర్ కేసెస్ మనం చూసేది అయితే కనుక ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, ఇంకొకటి ఓవేరియన్ క్యాన్సర్. ఈ మూడు కూడా చాలా ఎక్కువ చూస్తాం మనం లేడీస్లో. జెంట్స్ వరకు తీసుకుంటే కనుక జెంట్స్లో హ్యాబిట్స్ అనేది చాలా ఎక్కువ, వాటి వల్ల ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కొలానిక్ క్యాన్సర్ అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఓకే సార్, అలాగే ఫస్ట్ లేడీస్ విషయానికి తీసుకుంటే, సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఫస్ట్ వచ్చేసి జెనెటిక్. మన జన్యుపరంగా కూడా మన పేరెంట్స్కి కానీ మన బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా క్యాన్సర్ అనేది ఉంటే కనుక వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకొకటి అయితే కనుక లేట్గా మ్యారేజ్ అవ్వడం ఆర్ లేట్గా బేబీస్ అనేది పుట్టడం, అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం అనమాట. నో నో అంటే నల్లి పారస్ అంటాం అనమాట, అంటే నో బర్త్, నో చైల్డ్ బర్త్, తను ఏమి పిల్లల్ని కనుక కనకపోతే కూడా ఇట్ ఈస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తీసుకుంటాం అనమాట. అలాంగ్ విత్ దట్ వన్, ఏదైనా కూడా బాగా అర్బన్ ఏరియాస్లో ఉండి ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ అది తీసుకునే వాళ్ళకు కూడా ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చెప్తుంటాం. ఓకే. అలాగే సార్, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా కనుగొనాలంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ ఒకరు తీసుకుంటే కనుక ఏదైనా మనం స్నానం చేసేటప్పుడు కానీ మామూలుగా చూసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా చిన్న గడ్డలాగా తగిలినా, కొంచెం నొప్పిలాగా అనిపించినా, ఏమైనా నీరులాగా కారుతున్నా కూడా వీటన్నిటిని కూడా లక్షణాలుగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఈ టైప్లో ఆ టైంలోనే చూసుకుంటే కనుక బాగా ఎర్లీగా డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో సార్, బేసిక్గా అంటే మదర్ అయ్యాక బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందంటారా, లేదంటే బేసిక్గా టీనేజర్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మామూలుగా అయితే కనుక అవుట్ ఆఫ్ కంట్రీస్, అవుట్ ఆఫ్ ఇండియా అయితే కనుక అరౌండ్ 50-60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తాము. ఇండియాలో అయితే కనుక ఆ పాపులేషన్ అనేది కొంచెం యంగర్ ఏజ్లోనే చూస్తాము, అరౌండ్ 40-50. లెస్ దాన్ 40 ఇయర్స్ అనేది చాలా రేర్గా చూస్తాము. సో అబోవ్ 40 ఇయర్ చూస్తాము. అందుకే కూడా మనం ఎప్పుడైనా మ్యామోగ్రామ్ అనే స్క్రీనింగ్ టూల్ కూడా ఎప్పుడు అబోవ్ 40 ఇయర్ పెడతాం అన్నమాట. ఓకే. అలాగే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా కూడా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నా డౌట్ వచ్చినా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడానికి అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ఇలాంటి వాటికి కొంచెం సంకోచిస్తూ ఉంటారు కదా, సో వీటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏమైనా జరుగున్నాయా? ఎస్, యాక్చువల్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా ఎప్పుడైనా హెల్త్ చెకప్ వాటికి వెళ్ళిన వాటికి కానీ ఏదైనా నార్మల్ జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా ఈ రెండు మాటతో అడ్వకేట్ చేస్తాం అనమాట. లేడీస్ అయితే కనుక సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం అనమాట, అంటే వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళే పాల్పేట్ చేసుకుని చూసుకొని ఏమైనా గడ్డలాగా ఏమైనా తగులుతుందా అని కొంచెం డౌట్ వచ్చినా కూడా వెంటనే అప్పుడు డాక్టర్ని ఎవరైనా కన్సల్ట్ అయితే బెటర్ అని చెప్పి చెప్తాం అనమాట. సేమ్ అలాగే ప్యాప్స్మియర్ అని చెప్పి సర్వైకల్ క్యాన్సర్ దానికి కూడా చెప్తాం అనమాట. అది యాక్చువల్గా హెల్త్ ప్యాకేజెస్లో వీటిలో ఎప్పుడు కూడా అడ్వకేట్ చేస్తూనే వస్తాం. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ మిగిలిన క్యాన్సర్స్ అన్నిటికంటే కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్ కి. బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ మూడు విధాలుగా ఉంటుంది, ఒకటి ఆపరేషన్, ఇంకోటి కీమోథెరపీ, ఇంకొకటి రేడియేషన్. అందరికీ అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఎర్లీ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఓన్లీ సర్జరీ సరిపోతుంది, కొంచెం మిడ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి సర్జరీ అండ్ కీమోథెరపీ సరిపోతుంది, ఇంకా ఎక్కువ స్టేజ్ ఉన్న వాళ్ళకి సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ మూడు ఇస్తాం అనమాట. సర్వైవల్ రేట్స్ అనేది చాలా బాగుంటాయి, అంటే పేషెంట్స్ ఎక్కువ రోజులు బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ లో. పర్వీన్ గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. వెంకటగిరి నుంచి పర్వీన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే అండి, మీ పేరేంటి?
పర్వీన్ గారి వాళ్ళ హస్బెండ్ ఆ మీరు అవును మేడం ఓకే డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియజేయండి ఆ మేడం చెప్పండి చెప్పండి సార్ నేను లోకనాథం దగ్గర సార్ డాక్టర్ లోకనాథం దగ్గర ఆపరేషన్ చేస్తా సార్ ఆ సార్ చెప్పండి సార్ గర్భ సంచిది అపార్ట్మెంట్ సార్ ఆ రెండు చేపిచ్చి 2 మంత్స్ అయింది ఓకే పెయిన్స్ అనేది రెండు చేతులకి నైట్ పెయిన్స్ అనేది వచ్చేస్తుంది సార్ ఓకే అది పోయి మొన్న 4 సోల్ టెస్టింగ్ పోయో ఆ టెస్టింగ్ పోతే వాళ్ళు ఏం చెప్పారంటే టాబ్లెట్ లా ఇచ్చారు ఓకే అండి ఆమెకి థైరాయిడ్ ఒకటి ఓకే అండి ఆ థైరాయిడ్ లో ఏంటంటే ఏం లేదు ఇచ్చారు ఓకే అండి ఈ రెండు చేతులు మాత్రం కరెంట్ షాక్ కొట్టినట్టు ఓకే అండి రెండోది వచ్చి తిన్నెళ్ళు నొప్పులు దాచున్నారు సార్ ఓకే అండి గర్భ సంచి ఆపరేషన్ చేసిన తర్వాత దాన్ని బయాప్సీకి అయినా పంపించారండి మీరు గర్భ సంచి ఆపరేషన్ జరిగిన తర్వాత దాన్ని అంటే ముఖ పరీక్ష ఉంటది కదా అది పంపించారా పంపించారు సార్ అది నెగటివ్ అని చెప్పారండి ఏం క్యాన్సర్ లేదని చెప్పారండి జనరల్ గా మనకి వయసు ఎంత అన్నారండి వయసు వచ్చి 43 కాబట్టి జనరల్ గా అండి సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాటి వల్ల ఈ నరాల నొప్పులు గాని రెండు సైడ్ల నొప్పులు వస్తున్నాయంటే గనక జనరల్ గా సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఒకసారి వస్తే గనక ఎగ్జామిన్ చేసి చెప్పొచ్చండి అది సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమా లేకపోతే ఏంటి అనేది థైరాయిడ్ కి జనరల్ గా నరాలకు సంబంధించిన ఇవి రావడం అనేది చాలా తక్కువ అండి మంటలు వచ్చేస్తున్నాయి మీరు టిపికల్ గా సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమే చెప్తున్నారండి మీరు మెడ దగ్గర ఇక్కడ బోన్ ఉంటుంది కదండి ఈ బోన్ దగ్గర ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉంటే గనక రెండు సైడ్లు కూడా ఈ చేతులకి నరాలకి మంటలు రావడము తిమ్మిర్లు రావడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి అవును అది కూడా దాని వల్లే వస్తుంది అండి మెయిన్ గా ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం అండి ఇది వెన్నుముక్క మెడ దగ్గర ఉన్న వెన్నుముక్క ప్రాబ్లం అండి ఇది సో పర్వీన్ గారు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ అండి నెల్లూరు ఓకేనా సరే మేడం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి చెప్పండి ఇప్పుడు భక్తవర్షన్ రెడ్డి దగ్గర ఉంది కదా అదే అదే అపోలో హాస్పిటల్స్ అదేనండి అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ తీసుకోవచ్చా చెప్తారు మీరు లైన్ లో ఉండండి అంటే కాల్ చెప్తారు రైట్ ఓకే సార్ అలాగే ఇప్పుడు లేడీస్ లో తీసుకుంటే సర్వికల్ క్యాన్సర్ అని అన్నారు సో ఇది ఏ కారణంగా వస్తుంది అంటారు సర్వికల్ క్యాన్సర్ అనే దానికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది హెచ్పివి ఇన్ఫెక్షన్ అండి హెచ్పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఒక వైరస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అది నార్మల్ గా మన సెక్షువల్ ఎన్కౌంటర్స్ వల్ల కానీ వేరు వేరు కారణాల వల్ల మనల్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట నోట్లో కానీ జెనిటల్ రీజియన్ లో కానీ ఆ వైరస్ అనేది ప్రాపగేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సర్వీక్స్ అనేది మోర్ ప్రోన్ టువర్డ్స్ దట్ వన్ అందుకని సర్వైకల్ క్యాన్సర్ దానికి అది కూడా ఆల్మోస్ట్ లైక్ ఎప్పుడు కూడా నెంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్ లో ఉంటది ఇండియాలో అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి అది ఎర్లీగా డిటెక్ట్ అయితే గనక ఇట్ లీడ్స్ టు ఎర్లీ ట్రీట్మెంట్ తొందరగా ట్రీట్ చేసి దాన్ని కొంచెం బాగా లైఫ్ రిస్క్ లేకుండా చేయొచ్చు అనమాట స్టేజ్ పెరిగే కొద్దీ కూడా దానికి ట్రీట్మెంట్ అనేది కష్టతరంగా అవుతుంది అందుకనే దానికి ఎప్పుడు కూడా ప్యాప్ స్మియర్ అనేది ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ స్టార్ట్ చేస్తామండి 25 ఇయర్స్ ఒకసారి వన్స్ ఇన్ 3 ఇయర్స్ అనేది ప్యాప్ స్మియర్ అనేది చేస్తాం అనమాట వెరీ స్మాల్ ప్రొసీజర్ జస్ట్ 2 మినిట్స్ ప్రొసీజర్ దానికి ఏమి అనశిష అది ఏమి ఇచ్చేది ఏం లేదు జస్ట్ ఎగ్జామినేషన్ లా ఉంటుంది చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ లో రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది అది నెగిటివ్ ఉంటే గనక 3 ఇయర్స్ వరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు అని లెక్క బట్ దీనికి ఇంకా యాక్చువల్ గా ప్రివెన్షన్ అంటే కంప్లీట్ గా సర్వైకల్ క్యాన్సర్ అనే దాన్ని ఆల్మోస్ట్ 90-95% ప్రివెంట్ చేయాలంటే కనుక బిఫోర్ మ్యారేజ్ మనం వ్యాక్సినేషన్ అనేది చేయొచ్చు హెచ్పివి వ్యాక్సిన్ అనేది మల్టిపుల్ జనరేషన్స్ ఆల్మోస్ట్ 3rd generation వ్యాక్సిన్ కూడా వచ్చిందండి ఇప్పుడు 3rd generation వ్యాక్సిన్ కూడా కంప్లీట్ గా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఓకే అలాగే సార్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అంటే నెక్స్ట్ పిల్లలు పుట్టడం అనేది కష్టమా
సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ దాన్ని బట్టి పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా తగ్గుతాయండి. అది తనకు ఓన్లీ రేడియేషన్ ఇచ్చినా కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ అనేది బాగా తగ్గుతాయి. అండ్ ఆపరేషన్ అనేది కూడా పిల్లలు పుట్టాలి అనుకుంటే గనక ఒక టైప్ ఆఫ్ సర్జరీ చేస్తాం, ఓన్లీ సర్వీక్స్ తీసి గర్భాశయం ఉంచేలాగా ట్రై చేస్తాం. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆపరేషన్ కూడా చేయలేము అనమాట, కంప్లీట్ గా గర్భసంచి తీసేసి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఓవరియన్ క్యాన్సర్ తీసుకుంటే ఇది ఏ కారణంగా వస్తుంది సార్? ఓవేరియన్ క్యాన్సర్ కూడా జన్యుపరంగా కూడా దానికి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అదొకటి. నెక్స్ట్ స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఓవేరియన్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంటుంది. ఆపరేషన్, కీమోథెరపీ అనేది చాలా బాగా రెగ్యులర్ గా తీసుకుంటే గానీ అది రెస్పాండ్ అవ్వదండి. ఓకే సార్, బేసిక్ గా ఇప్పుడు మనకి తీసుకుంటే అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే సర్వైకల్ క్యాన్సర్ వీటితో పోల్చుకుంటే అంటే ఓవరీస్ అనేది తీసేస్తే కంప్లీట్ గా ఈ క్యాన్సర్ అనేది కూడా కంప్లీట్ గా ఎండ్ అయిపోయినట్టేనా ఓవరీస్ కి సంబంధించి? yes, ఓవరీస్ అనేది కంప్లీట్ గా తీసేస్తే గనక అది 95% ఆఫ్ ద ఓవరియన్ క్యాన్సర్ అనేది కంప్లీట్ గా తీసేస్తుందండి. కాకపోతే ఏమవుతుందంటే ఓవరీస్ కి గర్భసంచికి మధ్యలో ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యూబ్స్ లో కూడా ఓవరియన్ సెల్స్ అది ఉంటాయి, వాటి నుంచి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఓవరీస్ తీసినప్పుడు ఆ ట్యూబ్స్ కూడా జనరల్ గా తీసేస్తాం, సో దట్ ఆ రిస్క్ కూడా కంప్లీట్ గా రిడ్యూస్ చేయడం. ఆ రెండు తీసేస్తే గనక రిస్క్ అనేది 95% కంట్రోల్ అవుతుంది. ఓకే, సో లేడీస్ విషయానికి వస్తే ఏ క్యాన్సర్ అనేది మరణం దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి? వీటిల్లో చూసుకుంటే గనక ఈ మూడిట్లో చూసుకుంటే గనక ఓవేరియన్ క్యాన్సరే కొంచెం మోర్ అగ్రెసివ్ గా ఉంటుందండి. ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మనం దాకా తీసుకెళ్లే ఛాన్సెస్ దానిలో ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వేరే క్యాన్సర్స్ అన్ని కూడా కొంచెం ట్రీట్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటే గనక బాగా ట్రీట్మెంట్ అవుతుంది. ఓవేరియన్ క్యాన్సర్ రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి ట్రీట్మెంట్. రైట్ సార్, రాహుల్ గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రాహుల్ గారు నమస్తే అండి. హలో రాహుల్ గారు, నమస్తే. హలో రాహుల్ గారు, నమస్తే అండి. టీవీ చూస్తున్నారు, ఒక్క నిమిషం అండి. మీరు టీవీ చూస్తూ మాత్రం మాట్లాడొద్దు, మీ సమస్య ఏదైతే ఉందో అది డాక్టర్ గారికి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా రాహుల్ గారు? స్టిల్ మీరు టీవీ చూస్తున్నారు. నమస్తే. నమస్తే నేనండి, కాకపోతే మీరు టీవీ చూడకండి. రాహుల్ గారు, రైట్, సో మీరు డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు దయచేసి మీ టీవీలు అనేది మ్యూట్ చేయండి. మీరు ఏదైతే అడుగుతున్నారో అది క్లియర్ గా అర్థం కావాలి కాబట్టి దయచేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాహుల్ గారు, హలో, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే సార్, నా పేరు రాహుల్, నెల్లూరు నుంచి. నమస్తే అండి. అది నాకు అంటే హెల్త్ ప్రాబ్లం వీటిపైన ఏం లేదు, బట్ మా లాంటి యంగ్ జనరేషన్ కి మీరు ఈ క్యాన్సర్ వాటికి రాకుండా ఈ ఫుడ్ ప్లస్ ఈ ప్లాస్టిక్ నుంచి ఎలా టేక్ కేర్ చేసుకోవాలి అని? ఫస్ట్ హ్యాబిట్స్ అనేది కంట్రోల్ చేయాలండి కంప్లీట్ గా. మచ్ ఆఫ్ టొబాకో ప్రోడక్ట్స్ కానీ, స్మోకింగ్ కానీ, కైనీ గుట్కా ఇలాంటివి కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. వాటిని మనకి ఎప్పుడైనా మూవీస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే చూపిస్తున్నారు, ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేస్తే కనుక చాలా క్యాన్సర్స్ వరకు కంట్రోల్ చేయొచ్చు. సెకండ్, డైట్ విషయానికి వస్తే కనుక మోర్ ఆఫ్ వెజిటేరియన్ అండ్ లెస్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ అనేది తీసుకుంటే కనుక ఇంక్రీస్డ్ రిస్క్ అనేది తగ్గుతుందండి మనకి కంప్లీట్గా. బట్ మన ఇండియాలో ఎక్కువ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళు కూడా ఎక్కువ మటన్ చికెన్ తింటారు, కానీ బీఫ్ అది ఎక్కువ తినరు కాబట్టి. బీఫ్ అనేది అండ్ మోర్ యానిమల్ ప్రోటీన్ అనేది ఎక్కువ వెస్ట్రన్ కంట్రీస్లో తీసుకుంటారు, వాటి వల్ల ఇంక్రీస్డ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఉంది, కానీ మనకి కొంచెం తక్కువే అండి ఆ విధంగా చూసుకుంటే. ఇంకొకటి, రెడ్యూస్డ్ సాల్ట్ ఇంటేక్ అండి. సాల్ట్ ఇంటేక్ అనేది బాగా తగ్గించాలి ఎప్పుడైనా కూడా. రోజు మొత్తానికి ఒక మనిషి మ్యాక్సిమం 5 grams ఆఫ్ సాల్టే తీసుకోవాలి. ఈ డైట్ విషయాల వరకు తీసుకుంటే కనుక వీల్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఇంకొకటి, రెగ్యులర్ హెల్తీ ఎక్సర్సైజెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయాలండి. హలో, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఫస్ట్ హ్యాబిట్స్ అనేది కూడా కొంచెం మోర్ ఎక్కువగా జెంట్స్లోనే వస్తుంది కాబట్టి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కానీ లంగ్ క్యాన్సర్స్ కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ రెండు కూడా స్మోకింగ్, టొబాకో ప్రోడక్ట్స్ అంటే కైనీ, గుట్కా, పాన్ మసాలా ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల వచ్చే క్యాన్సర్స్, నోట్లో వచ్చే క్యాన్సర్స్ కానీ, థ్రోట్లో వచ్చే లారింజల్ థ్రోట్ క్యాన్సర్స్ కానీ, లంగ్ క్యాన్సర్స్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, వీటన్నిటికి కూడా మెయిన్ రీజన్ అనేది స్మోకింగ్ ఇవే అండి. ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాం మన ఇండియాలో కూడా. వాటితో పాటు పెద్ద పెరుగు క్యాన్సర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము, అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం మనం మగవాళ్ళ వరకు వస్తుంది. ఓకే, సో నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా కనుగొనాలంటారు?
నోటి క్యాన్సర్ వరకు చూస్తే కనుక నోట్లో ఒక మాయని మానని పుండులాగా ఒక చిన్న అల్సర్ లాగా ఇప్పుడు ఎవరికైనా వస్తుంది చిన్న అల్సర్ లాగా బట్ ఒక వన్ వీక్ అలాగా ఖచ్చితంగా తగ్గిపోతుంది జనరల్గా మోర్ దెన్ ఫైవ్ డేస్ ఉంటే కనుక అల్సర్ అనేది తగ్గట్లేదు అంటే కనుక చాలామంది విటమిన్ డెఫిషియన్సీలో వచ్చిన అల్సర్ అన్నట్టు అనుకుంటారు విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కానీ అది తగ్గదన్నమాట పళ్ళు పుచ్చిపోయినా కదా పళ్ళు దానివల్ల వచ్చిన అల్సర్ అనుకుంటారు అది మాత్రం ఆ పుండు అనేది తగ్గదు తగ్గట్లేదు అంటే కనుక ఖచ్చితంగా ఒకసారి చూపించుకుని అవసరమైతే కనుక బయాప్సీ చేయించుకుంటే మనకి దానివల్ల తెలుస్తుంది దాంతోపాటు ఎర్లీగా ఉన్నప్పుడు అయితే కనుక మనకి నొప్పి కానీ అలాంటివి ఏమీ కనపడవు నిదానంగా మరీ ఎక్కువ రోజులు అలా ఉండడం ఉంటేనే అది నొప్పిగా ఫామ్ అవుతుంది సో మాయని పుండుగానే ఉంటుంది గొంతు చేంజ్ వాయిస్ చేంజ్ అనేది రావడం కానీ కొంచెం బుంగురు పోవడం కానీ ఎక్కువ కాఫ్ ఎక్కువ రోజులు దగ్గు అనేది ఎక్కువ రోజులు వస్తూ ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా ఓరల్ క్యావిటీ క్యాన్సర్ వాటి లక్షణాలండి ఓకే అలాగే సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే అంటే చాలా వరకు వింటున్నది ఏంటంటే నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అంటే ఆ భాగం అంతా తీసేస్తారు అని వింటూ ఉంటాం సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ మీద బాగా ఎక్కువ రీసెర్చ్ వాటి వల్ల కూడా ఇంప్రూవ్డ్ టెక్నిక్స్ అనేవి వచ్చాయండి ఇంతకుముందు అయితే కనుక ఎక్కడ క్యాన్సర్ వచ్చినా మొత్తం ఆ పార్ట్ వరకు తీసేయాలి అన్న విధానం ఉండేది ఇప్పుడు అర్లీగా డిటెక్ట్ అయితే కనుక కంప్లీట్గా దాని వరకు తీసేసి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటే ఐస్ట్రీస్ ఇంతకుముందు ఎలా ఉందో దానిలాగా రీకన్స్ట్రక్ట్ చేయడానికి చాలా విధానాలు వచ్చినాయన్నమాట ప్లాస్టిక్ సర్జరీ చేసి దాన్ని ఆల్మోస్ట్ ఇంకా నార్మల్గా చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి దవడ వరకు వచ్చినా కూడా నాలుగు వరకు వచ్చినా ఎక్కడ వరకు వచ్చినా కూడా ఎంత భాగం వరకు పోతుందో అంత భాగం తీసేసి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ నార్మల్ లాగా చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకే సో లంగ్ క్యాన్సర్ విషయానికి వద్దాం సార్ సో లంగ్ క్యాన్సర్ అనేది ఎలా డిటెక్ట్ చేయాలి అసలు లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కూడా కాఫ్ దగ్గు అనేది చాలా కంప్లీట్గా ఎక్కువ రోజుల నుంచి వస్తూ ఉంటుంది అన్కంట్రోలబుల్ అది ఏ టాబ్లెట్స్ వాడుతున్నా ఏం సిరప్లు తాగుతున్నా కూడా అది కంట్రోల్ అవ్వదు ఇంకొకటి దగ్గులో అప్పుడప్పుడు స్పూటంలో అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ మిక్స్డ్ లాగా వస్తుంది అలాంగ్ దట్ వన్ తనకి వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోలేక కూడా అండ్ ఎక్కువ దగ్గు అనేది ఉండడం వల్ల వెయిట్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే అలాగే సార్ ఇప్పుడు బేసిక్గా లంగ్ క్యాన్సర్ అన్నారు కానీ సేమ్ సింప్టమ్స్ ఏదైతే ఉంటాయో టీబీలో కూడా మనం వింటూ ఉంటాం సో టీబీని అలాగే ఈ క్యాన్సర్ని ఎలా మనం కనుగొనాలి టీబీని సింపుల్గా అప్పుడు ఎక్కువ కాఫ్ వస్తుంటే కనుక ఆ స్పుటమ్ని టెస్ట్కి పంపిస్తే కనుక ఇమీడియట్గా మనకి ఆ రోజుకి ఆ రోజు రిపోర్ట్ వచ్చేస్తుంది టీబీని చాలా ఈజీగా డిటెక్ట్ చేస్తాము అండ్ ఈ రెండింటికి కూడా ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేస్తాం లంగ్కి లంగ్కి సిటీ స్కాన్ చేసినప్పుడు ఇది టీబీ వల్ల వచ్చిందా లేకపోతే ఏమైనా క్యాన్సర్ గడ్డలాగా ఉందా అని చెప్పి క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఎక్స్రేలో కొంతవరకు 70-80% దాకా తెలుస్తుంది బట్ సిటీ స్కాన్ అయితే కనుక బెటర్గా కంప్లీట్ పిక్చర్ అనేది మనకు వస్తుందండి ఓకే అండ్ దీని ట్రీట్మెంట్ సార్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది లంగ్ క్యాన్సర్కి సంబంధించి లంగ్ క్యాన్సర్కి కీమోథెరపీ అండ్ సర్జరీ రెండు కూడా మెయిన్ ఆప్షన్స్ అండి ట్రీట్మెంట్కి ఎర్లీ డిసీజ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ భాగం వరకు తీసేస్తే సరిపోతుంది ఇంకొంచెం అడ్వాన్స్డ్ డిసీజ్లో ఉంటే కనుక కీమోథెరపీనే బెస్ట్ ఆప్షన్ అండి కీమోథెరపీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా కంప్లీట్గా చాలా మార్పులు వచ్చాయి కీమోథెరపీ ఇన్ లంగ్ క్యాన్సర్లో మల్టిపుల్ డ్రగ్ ఆప్షన్స్ వచ్చాయి ఇంతకుముందు లంగ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మ్యాక్సిమం 1 ఇయర్ 2 ఇయర్స్ బతకడం కష్టంగా ఉండేది ఇప్పుడు మినిమం 5-6 ఇయర్స్ ఈజీగా తన లైఫ్ లీడ్ చేయగలిగే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగే ఛాన్సెస్ చాలా పెరిగాయండి బికాస్ ఆఫ్ ది ఇంప్రూవ్మెంట్ ఇన్ కీమోథెరపీలో ఉన్న మార్పులు దానిలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ వల్ల ఓకే అండ్ స్టమక్ క్యాన్సర్ అన్నారు సో అంటే ఏంటి సార్ అంటే ఎలా వస్తుంది అసలు వాటి లక్షణాలు ఏంటి ఫస్ట్ స్టమక్ క్యాన్సర్ అంటే కనుక మనం అన్నం తిన్న తర్వాత ఫస్ట్ ఫుడ్ పైప్ ఉంటుందండి ఫస్ట్ నెక్స్ట్ స్టమక్ వెళ్తుంది ఫుడ్ అక్కడ డైజెస్ట్ అయ్యి తర్వాత చిన్నపైకి వెళ్తుంది అనమాట ఆ స్టమక్ అనేది జీర్ణకోశంలో వచ్చే క్యాన్సర్ ఎలా ఉంటుందంటే కనుక రిపీటెడ్గా అబ్డోమినల్ పెయిన్ వస్తూ ఉంటుంది గ్యాస్ ట్రబుల్ అనుకుంటూ ఉంటాము దానికి ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని అలా లీడ్ చేస్తూ ఉంటాము లేకపోతే మనం తింటున్నాం అన్నం తింటుంటాం కానీ బట్ మన వెయిట్ లాస్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది కొంతమందికి అన్నం తినలేరు కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు అనిపించి వామిటింగ్స్ అదే కొంతమంది బాగా వీక్ అయిపోతూ ఉంటారు అండ్ అనీమియా అంటే బ్లడ్ లేని తనం కూడా కనిపిస్తుంటుంది ఇవన్నీ కూడా స్టమక్ క్యాన్సర్ లక్షణాలండి ఇది కూడా స్మోకింగ్ డ్రింకింగ్ ఇది ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ అనేది ఉంటుంది ఓకే అలాగే సార్ ఈ క్యాన్సర్స్ అనేది తీసుకుంటే మనకి ఖచ్చితంగా అంటే వంశపారపరంగా వచ్చే జబ్బేనా ఇది వంశపారపరంగా వచ్చే జబ్బు చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ క్యాన్సర్స్లో చూస్తామండి బ్రెస్ట్ క్యాన్సర్లో అంత అనుకున్నా కూడా మాక్సిమం 10% పీపుల్లోనే వంశపారపరంగా వస్తుంది అనేది డయాగ్నోస్ చేయగలం ఆల్మోస్ట్ 90% వాళ్ళకి ఎందుకు వచ్చిందనే రీజన్ చెప్పలేం వంశపారపరంగా వచ్చే జబ్బు అని చెప్పడానికి కంప్లీట్ ఎవిడెన్స్ అయితే లేదు బట్ కొంతవరకు చెప్పగలం అది ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఓకే సో బేసిక్గా క్యాన్సర్ అంటేనే చాలా మందిలో భయం ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో వింటున్నాం కానీ
కానీ ఒకప్పట్లో ఇదంతా ఎక్కువ లేదు కాబట్టి సో క్యాన్సర్ వస్తే వీళ్ళు ఖచ్చితంగా చనిపోతారు వీళ్ళ లైఫ్ స్పామ్ అనేది కూడా ఎంత కీమో రేడియేషన్ అన్ని తీసుకున్నా కూడా తగ్గిపోతుంటుంది లైఫ్ స్పామ్ అనేది అని అంటూ ఉంటారు సో ప్రజెంట్ మనకి ఎలాంటి చికిత్స అనేది అందుబాటులో ఉంది అంటే అత్యాధునిక చికిత్సలు ఏమన్నా వచ్చున్నాయా ఫస్ట్ అన్ని విభాగాల్లో మనకు వస్తున్న డెవలప్మెంట్ లాగానే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా చాలా ఎక్కువ డెవలప్మెంట్ అయితే ఉంది ఒకటి కీమోథెరపీలో కానీ ఆపరేషన్స్ చేసే పద్ధతిలో కానీ అండ్ రేడియేషన్ ఇచ్చే విధానంలో కానీ అన్నింటిలో కూడా అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట వీటి వల్ల మనకు ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్గా ఇవ్వగలుగుతున్నాం ప్రస్తుతానికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల క్యూర్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది ఇంతకుముందు క్యూర్ రేట్ అనేది మేబీ 50-60% ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండి స్టేజ్4లో వస్తే తప్పితే మిగిలిన కేసెస్లో అయితే కనుక చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకే రైట్ సార్ సాయి గారు లైన్లో ఉన్నారు కాల్ తీసుకుందాం సాయి గారు నమస్తే అండి హలో హలో సాయి గారు నమస్తే నమస్తే అండి డాక్టర్ మనోజ్ రామ్ గారిని క్వశ్చన్ అడగడానికి కాల్ చేశానండి మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ ఇప్పుడు మనకి సర్జరీస్ లో ఏమైనా అడ్వాన్స్మెంట్ ఏమైనా వచ్చాయి సార్ మీరు ఇందాక చెప్పినట్టు కది కన్స్ట్రక్షన్ అన్ని చేయగలుగుతున్నాము అది అని చెప్పారు ఇప్పుడు కొత్తగా యాచ్ లో లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ రోబోటిక్ సర్జరీస్ అని వింటున్నాం వాటి గురించి ఏమైనా చెప్పగలరా సార్ ఎస్ మేడం ఫస్ట్ సర్జరీస్లో సర్జరీ విభాగంలో ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా అడ్వాన్స్మెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంది ఇంతకుముందు ఏదైనా చేతికో కాలుకో ఏదైనా క్యాన్సర్ లాగా వస్తే కనుక కంప్లీట్గా భాగం మొత్తం తొలగించాల్సి వచ్చే ఛాన్స్ పరిస్థితి ఉండేది ఇప్పుడు అలా కాదు ఆ ట్యూమర్ వరకే తీసేసి దాని తర్వాత రేడియేషన్ అనేది ఇచ్చి ఆ భాగాన్ని కాపాడే ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి అలాగే కీమోథెరపీ రేడియేషన్ ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా ఆ భాగాన్ని కాపాడే ఛాన్సెస్ అనేది ఎక్కువ వచ్చినాయి రెండోది లాప్రోస్కోపీ విభాగాన్ని వరకు తీసుకుంటే కనుక కంప్లీట్ గా ఇంతకుముందు ప్రతి ఆపరేషన్ కి పొట్టంతా ఓపెన్ చేసి కంప్లీట్ గా చేయాల్సి వచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా చేసే ప్రొసీజర్స్ వల్ల ఆల్మోస్ట్ చాలా చిన్న చిన్న ఘాట్లతోనే ఆపరేషన్ అనేది కంప్లీట్ గా చేయగలుగుతున్నాము గర్భసంచి ఆపరేషన్ ఇలాంటి వాటికైతే కనుక జస్ట్ మూడు చిన్న చిన్న 1 సెంటీమీటర్ ఘాట్లతోనే కంప్లీట్ గా సర్జరీ అయిపోతుంది ఫస్ట్ డే నుంచే పేషెంట్ అనేది లేచి కంప్లీట్ గా నడవగలిగే ఛాన్స్ ఉంటుంది అలాగే పెద్ద పేవీ ఆపరేషన్స్ కానీ ఏ ఆపరేషన్ అయినా కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల మనం కంప్లీట్గా తన వాళ్ళకి ఎర్లీగానే లేచి తిరగగలడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి పెయిన్ అనేది లేకుండా చూడడం ఇవన్నీ కూడా ఈ అడ్వాన్స్మెంట్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా వచ్చినాయండి రైట్ అండి థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు క్యాన్సర్ ఇంట్లో ఒకళ్ళకు ఉంటే ఖచ్చితంగా అందరికి వచ్చే అవకాశం ఉందా క్యాన్సర్ ఇంట్లో ఒకరికి ఎక్కువ మందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటాం మనం జనరల్గా కాకపోతే మనకేమవుతుందంటే కొన్ని ఆ క్యాన్సర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ దాంట్లో ఆ జెనెటిక్ కాంపొనెంటా లేకపోతే మనం చేసిన వీటి వల్ల వచ్చిన అంటే మన హ్యాబిట్స్ వల్ల వచ్చిందా అనేది చూసుకోవాలి నెక్స్ట్ ఆ క్యాన్సర్ ఆపరేషన్ చేసినా కానీ బయాప్సీ చేసినా కానీ ఆ దాంట్లో కూడా మనం మళ్ళీ జెనెటిక్ టెస్ట్ చేస్తాము జెనెటిక్ టెస్ట్ చేసి దాంట్లో ఏమైనా జీన్ డిటెక్ట్ అయితే కనుక ఆ జీన్ మనకి వంశపారంపర్యంగా వచ్చే జీనా కాదా అని మనకు తెలుస్తుంది వంశపారంపర్యంగా వచ్చే జీన్ అయితే కనుక ఆ జీన్ అనేది వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కానీ వచ్చిందా లేదా మనం టెస్ట్ చేసి చూస్తాము సో దట్ వాళ్ళకి రిస్క్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఒకవేళ రిస్క్ ఉన్నా కూడా కొన్ని కేసెస్లోనే అంటే 100% ఖచ్చితంగా వస్తుందని కాదు కొన్ని కేసెస్లోనే ఒక 50-60% దాకా వచ్చే ఛాన్స్ ఉందండి వాళ్ళ క్యాన్సర్ సో వాళ్ళ వరకు ఏం చేస్తామంటే రెగ్యులర్ స్క్రీనింగ్లో పెడతామండి వాళ్ళని ఒకవేళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి ఆ జెనెటిక్ టెస్ట్ చేస్తాము అది పాజిటివ్ వచ్చిందనుకోండి ఆ డాటర్కి ఆప్షన్ ఇస్తామన్నమాట ఇయర్లీ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ పెట్టుకోండి లేకపోతే 6 మంత్స్కి ఒకసారి పెట్టుకోండి అని చెప్పి సో దట్ ఎర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందండి ఓకే అలాగే సార్ ఇప్పుడు కీమోథెరపీ అనేది చేస్తే వాళ్ళ అంటే వాళ్ళ రూపు కూడా మారిపోతూ ఉంటుంది హెయిర్ ఫాల్ అయిపోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా అంటే కీమోథెరపీ అంత అంటే డేంజర్ రోల్ అనేది ప్లే చేస్తుందా కీమోథెరపీ ఏం చేస్తుంది అంటే దాని బేసిక్ మెకానిజం ఎలా ఉంటుందంటే మన బాడీలో ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ ఫాస్ట్గా ప్రొడ్యూస్ ఉత్పత్తి అయ్యే సెల్స్ అన్నింటిని చంపేస్తుంది ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి దాన్ని చంపడానికి మనం దాన్ని టార్గెట్ చేస్తాం అలాగే మన బాడీలో మిగిలిన ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ లైక్ హెయిర్ ఫాలికల్స్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి అనమాట సో దాని మీద కూడా పనిచేస్తుంది అనమాట కీమోథెరపీని అలాగే బ్లడ్ సెల్స్ మన బోన్ మ్యారోలో ఉండే బ్లడ్ సెల్స్ మనకి బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి ఆ సెల్స్ని కూడా చంపుతూ ఉంటుంది అనమాట కాకపోతే ఈ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా టెంపరీ
ఈ కీమోథెరపీ ఎఫెక్ట్ అనేది తీసేసిన తర్వాత ఒక 2-3 మంత్స్ 2-3 వీక్స్ లోనే మన హెయిర్ నార్మల్ గా వచ్చేస్తుంది. మన బాడీ వెయిట్ ఏమైనా తగ్గితే గనక అది కంప్లీట్ నార్మల్ అయిపోతుంది. మన హెచ్బి గానీ అనిమియా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా కంప్లీట్ నార్మల్ అయిపోతాయి. ఓకే, అలాగే సార్ ఇప్పుడు కీమోథెరపీ అనేది ఎలా చేస్తారు? సో ఏదైనా పెయిన్ఫుల్ సంబంధించిందా ఇది? కీమోథెరపీ అనేది మనం నార్మల్ గా అందరూ ఇంతకుముందు ఇంజెక్షన్స్ చేయించుకున్న వాళ్ళని అందరం సెలైన్ లేదు పెట్టించుకున్న చూసుంటారు. జనరల్ మనం పెట్టించుకోకపోయినా కూడా సేమ్ అలాగే సెలైన్ లో పెట్టించేదేనండి ఇది. అది పెయిన్ఫుల్ గా ఏమీ ఉండదు. దేర్ విల్ బి నో పెయిన్ అట్ ఆల్ ఫర్ కీమోథెరపీ. జస్ట్ ఇంజెక్షన్స్ లాగానే ఉంటుంది. అడ్మిట్ చేసి వాళ్ళ బాడీ వెయిట్ బట్టి మనం ఎంత డోసేజ్ ఇవ్వాలనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ ఇంజెక్షన్ రూపంలో ఇస్తామంతే అండి. అంతకన్నా ఇంకేమీ ఉండదు. ఓకే, రైట్ సార్. సార్ మనకి రేడియేషన్ విషయానికి తీసుకుంటే, రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మిగిలిన భాగాలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంటుంటారు. ఇది మిత్తా లేదనంటే ఏంటి? రేడియేషన్ విభాగంలో కూడా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా అడ్వాన్స్మెంట్ అనేది చాలా బాగా ఉంది. ఇంతకుముందు చూసుకుంటే కనుక ఏ బాడీ పార్ట్కి ఇస్తారో ఆ బాడీ మొత్తం ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వల్ల కానీ లేటెస్ట్ సాఫ్ట్వేర్ వల్ల కానీ మనం ఏ కణానికి ఇవ్వాలనుకున్నా ఆ కణమే కంప్లీట్గా ఆ ఏరియా వరకు మాత్రమే స్పెసిఫిక్గా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ మిగిలిన ఆర్గాన్స్కి అనేది ఎఫెక్ట్ చేయకుండా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా వచ్చిన వాళ్ళకి బ్రెస్ట్ ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత అక్కడ రేడియేషన్ అనేది ఇస్తే కనుక అప్పుడు హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు గేటింగ్ మెకానిజమ్స్ అనేవి కొత్తగా వచ్చినాయి. సో దట్ హార్ట్కి ఎఫెక్ట్ రానియకుండా ఓన్లీ ఆ చెస్ట్ వాళ్ళకి మనకి ఎక్కడి వరకు అయితే రేడియేషన్ ఇవ్వాలో అంతవరకే రేడియేషన్ ఇచ్చి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రానియకుండా చేసే ఛాన్సెస్ పెరిగాయండి ఇప్పుడు. ఓకే సార్, వన్స్ ఇప్పుడు ఈ రేడియేషన్ కానీ ఆపరేషన్ కానీ ఇంకా లేదంటే కీమో కానీ ఇది చేయించుకున్న తర్వాత మళ్ళీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? అది క్యాన్సర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం డిటెక్ట్ చేసిన స్టేజ్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకి చూసుకుంటే కనుక మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. స్టేజ్ 4లో అయితే కనుక కంప్లీట్ క్యూర్ అనేది తక్కువ కాబట్టి వాళ్ళు రెగ్యులర్ మానిటరింగ్ మీద ఉండాల్సి వస్తుంది. స్టేజ్ 3లో వాళ్ళకి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంచుతామండి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వచ్చి నార్మల్ బేసిక్ టెస్ట్ చేయించమని చెప్తాము. వాళ్ళ సింప్టమ్స్ ఎలా ఉన్నాయో దాన్ని కనుక్కుంటూ ఉంటామండి. అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ మాతో ఫాలోఅప్లోనే ఉంచుతామండి. సో వీళ్ళు మెడిసిన్స్ విషయానికి వస్తే జీవితాంతం జీవితకాలం మెడిసిన్స్ వాడుతూనే ఉండాలంటారా? కీమోథెరపీ రేడియేషన్ సర్జరీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుందండి. లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన మెడికేషన్ అయితే జనరల్గా ఏమీ ఉండదు. ఓన్లీ డైట్ అది చెప్తాము, ఏమేమి ఫుడ్ అది ఏమి తీసుకోవాలి, కొంచెం తన వాళ్ళ ఇమ్యూనిటీ అది బిల్డప్ అవ్వడానికి. అలాంటి తప్పితే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అయితే ఏమి ఉండదండి వాళ్ళకి. అక్కడితో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు బోన్ క్యాన్సర్ విషయానికి వస్తే అసలు బోన్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? బోన్ క్యాన్సర్ అనేది జనరల్గా మనకు లాంగ్ బోన్స్లో వస్తుందండి. అంటే హ్యూమరస్లో కానీ థైలో ఉండే ఫీమర్ బోన్లో కానీ కాళ్ళలో ఉండే బోన్స్లో కానీ వస్తుంది. ఆ బోన్ క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుందంటే చిన్న గడ్డలాగా కనిపిస్తూ ఉంటుందండి బాడీలో ఆ ఏరియాలో. ఆ చిన్న గడ్డ ఏదో దెబ్బ తగిలింది అనుకుంటాము, అలా నెగ్లెక్ట్ చేస్తాము. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల నిదానంగా ఆ చిన్న క్యాన్సర్ కాస్త పెద్దదయ్యి లంగ్స్ దాకా కూడా స్ప్రెడ్ అవుతుందండి. కొంచెం ఎర్లీగానే డిటెక్ట్ చేయగలిగితే కనుక ఆ భాగం వరకు తీసేసి దాని వరకు రీకన్స్ట్రక్షన్ ఆప్షన్ ఉన్నాయి. అంటే ప్లేట్ వేయడం కానీ వేరే మెటాలిక్ ఫిల్లింగ్ కానీ చేసి దాన్ని నార్మల్గా చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. దీనికి కూడా స్ప్రెడ్ అయినా కూడా వాళ్ళకి కీమోథెరపీ ఇంజెక్షన్స్ అది ఇచ్చి మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ భాగం వరకు తీసేసి దాన్ని ట్రీట్మెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో వీళ్ళు బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు లైఫ్ ని నార్మల్ గానే అందర్ పర్సన్స్ లానే లీడ్ చేయగలుగుతారా? Yes అండి, వాళ్ళకి రీకన్స్ట్రక్షన్ ఇది అయిపోయిన తర్వాత దేర్ లైఫ్ విల్ బి నార్మల్, ఆల్మోస్ట్ నార్మల్ అండి. తనకు కొత్త వాళ్ళు కుండుకుని నడవడం ఇవన్నీ చాలా వేల నుంచే పోయినాయండి. కంప్లీట్ గా రీకన్స్ట్రక్షన్ బాగా జరుగుతున్నాయి ఇప్పుడు. కంప్లీట్ గా ఇంతకుముందు లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఎక్కువ. ఓకే, అండ్ బోన్ మారో క్యాన్సర్ కూడా వింటూ ఉంటాం కదా, సో దీని గురించి కూడా తెలియజేస్తారా? నార్మల్ బ్లడ్ క్యాన్సర్ అంటాం కదండి, ఇవన్నీ లుకేమియాస్ అంటారు. బోన్ మారోలో ఉండే సెల్స్ లో వచ్చిన క్యాన్సర్ వల్ల ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేది వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే డిఫెన్స్ మెకానిజం అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. వైట్ బ్లడ్ సెల్స్ అంటామండి మనకి ఇన్ఫెక్షన్ ని
రోగ నిరోధక శక్తి అది అనేది కంప్లీట్గా పడిపోతుంది. దానివల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అది వస్తూ ఉంటాయి. వాటి వల్ల వచ్చే క్యాన్సర్ ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయండి, వాటి వరకు మెయిన్ ట్రీట్మెంట్ అయితే కనుక కంప్లీట్గా కీమోథెరపీనేనండి. వాటి ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట, ప్రతి క్యాన్సర్కి కూడా ఇన్ని ఇన్ని రోజులు తీసుకోవాలని చెప్పి. ఆ కీమోథెరపీ ట్రీట్మెంట్ అది తీసుకున్న తర్వాత వాళ్ళకి రికవరీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఏ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది? బ్లడ్ బ్లడ్ గ్రూప్లో చూసుకుంటే కనుక కొంతమంది ఏ పాజిటివ్ అంటారండి, బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ప్రూవెన్, అది కూడా మిథ్యా అండి. బ్లడ్ గ్రూప్కి దానికి సంబంధమే లేదు. కంప్లీట్గా కూడా మన జన్యుపరంగా కానీ అది జన్యుపరంగా కూడా కొంతమందికి చూసుకుంటాము, మిగిలిన వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది అనేది కంప్లీట్ రీజన్ అయితే చెప్పలేము, బట్ దాని వరకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటాయి. ఓకే, సో బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ప్రతి ఇయర్ కూడా బ్లడ్ అనేది మార్చుకుంటూ ఉండాలి అని కూడా వింటూ ఉన్నాం మేము, సో ఎంతవరకు నిజం అంటారు? అది కంప్లీట్గా ఫాల్స్ ట్రూత్, ఫాల్స్ అండి. ఏమవుతుందంటే బ్లడ్ బ్లడ్ బ్యాంక్స్ లో బాగానే స్క్రీన్ చేసి బ్లడ్ తీసుకుంటారు, కానీ విండో పీరియడ్ లో కనుక వాళ్ళు డొనేట్ చేసి ఉంటే కనుక వేరే వైరస్లు అవి మనకి ఇన్ఫెక్షన్ సోకే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ మార్పిడి అనేది అయితే కనుక చాలా రాంగ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ కేస్ అండి. వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ వాళ్ళ బాడీలోనే బ్లడ్ ఉత్పత్తి అయ్యేదానికి మన దగ్గర ఇంజెక్షన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇస్తాము, దాని ద్వారా వాళ్ళ బాడీలోనే వాళ్ళ బ్లడ్ నార్మల్గా ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఓకే, సో మామూలు వాళ్ళతో పోల్చుకుంటే క్యాన్సర్ పేషెంట్స్ అనేది ఎంతైనా కొంచెం వీక్గా ఉండడం కానీ ఇలా చూస్తూ ఉంటాం, సో వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది? నా కంప్లీట్ ట్రీట్మెంట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు అట్లీస్ట్ అంతా నార్మల్ అయిపోవడానికి ఒక 3 to 4 weeks దాకా టైం పడుతుందండి. దాని తర్వాత వాళ్ళు ఇంతకుముందు తినగలిగే దానికంటే నార్మల్గానే తింటారు, ఇంతకుముందు ఆకలేది లేకపోయినా కూడా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది, అన్ని విధాలుగా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాం మనము. దాని తర్వాత వాళ్ళు వొకేషనల్ రీహాబిలిటేషన్ అంటాం అనమాట, వాళ్ళు ఏమైతే వర్క్ చేసుకునే వాళ్ళు ఇంతకుముందు కంప్లీట్గా ఆ వర్క్ అయితే చేసుకోవడానికి ఏమేమి చేయొచ్చో అన్నీ చేస్తాం అన్నమాట మనం. నార్మల్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఓకే, సో వీళ్ళకి లైఫ్ స్పామ్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుందా, లేదంటే నార్మల్గానే అంటే ఈ కీమోస్ ఇచ్చినా రేడియేషన్ ఇచ్చినా సరే వాళ్ళు జీవితకాలం నార్మల్గానే లైఫ్ లీడ్ చేయగలుగుతారా? లైఫ్ స్పాన్ కంప్లీట్గా కూడా మనకి వచ్చిన టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటి వాటిలో అయితే కనుక లైఫ్ స్పాన్ కొంచెం ఇంకా ఎక్కువ చాలా బెటర్గానే ఉంటుంది, ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్పాన్లోనే ఉంటారు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కనుక. లేదు అలాంటి కాకుండా ఓవేరియన్ క్యాన్సర్ ఇలాంటి వాటిలో అయితే కనుక లైఫ్ స్పాన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. వీటిల్లో మనం క్యూర్ కంటే కూడా అట్లీస్ట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తామండి, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ మనం ఇంకా ఇవ్వగలము అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేస్తాం. ఓకే, సో సాయి కృష్ణ గారు లైన్ లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. సాయి కృష్ణ గారు నమస్తే అండి. హలో సాయి కృష్ణ గారు. అవునండి, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. డాక్టర్ గారు, క్యాన్సర్ అనేది ఏజ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి? అర్థం కాలేదండి. ఏంటండి క్యాన్సర్ అనేది ఏజ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఏజ్ నుంచి ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుందండి? క్యాన్సర్ అనేది జనరల్ గా అబోవ్ 40 ఇయర్స్ చూస్తామండి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా. బట్ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి అంటాం కదండి లుకేమియాస్, ఇవైతే కనుక చాలా చిన్న ఏజ్ నుంచి అరౌండ్ పీడియాట్రిక్ ఏజ్ నుంచి కూడా చూస్తామండి కొంతమందికి. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ విల్ బి అబోవ్ 40 అండి. కాకపోతే మనం ఆ 40 ఇయర్స్ దాకా మనం చేసే మన హ్యాబిట్స్ దాన్ని బట్ వల్ల కానివ్వండి, మన డైట్ వల్ల కానివ్వండి, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి మన క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది. సో మన జాగ్రత్త అనేది ఎర్లీ ఏజ్ నుంచే మనం స్టార్ట్ చేయాలండి ఇవన్నీ రానికుండా చూసుకోవడానికి. డైట్ విషయంగా తీసుకున్నా, మన హ్యాబిట్స్ విషయంగా తీసుకున్నా, స్మోకింగ్ లాంటివి, టొబాకో ప్రోడక్ట్స్ లాంటివి, ఆల్కహాల్ లాంటివి, వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే అబోవ్ 40 కూడా మనకి రిస్క్ అనేది తగ్గుతుంది అండి. సాయి కృష్ణ గారు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? రైట్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇప్పుడు డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇదంతా కూడా మనం సినిమా హాల్స్లో చూస్తూ ఉంటాం ఏం జరగద్ది అని అనేది. దాంతోపాటు చూసుకుంటే కొన్ని ఫుడ్స్లో కూడా ఈ క్యాన్సర్ వచ్చే లక్షణాలు, ఈ ఫుడ్ తీసుకుంటే ఇలాంటి క్యాన్సర్ వచ్చే లక్షణాలు పెరగొచ్చు అని అంటూ ఉంటారు. ఎలాంటి ఫుడ్స్లో ఈ క్యాన్సర్ లక్షణాలు అనేది ఉంటాయి?
క్యాన్సర్ లక్షణాలు అంటే క్యాన్సర్ లక్షణాల కంటే కూడా అండి మనకి వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుందండి కొన్ని ఫుడ్స్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది పెరగడం వల్ల బాడీలో క్యాన్సర్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయండి అది తగ్గించాలంటే కనుక ఫస్ట్ మెయిన్ టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎక్కువ రిఫైన్మెంట్ అయిన ఫుడ్ హోల్ ఫుడ్ కాకుండా టూ మచ్ రిఫైన్మెంట్ అయిన ఫుడ్ వాటి వల్ల కూడా ఇంక్రీస్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుందండి అలాంగ్ దట్ వన్ స్మోక్డ్ ఫిష్ అంటారు కొంచెం బాగా ఎక్కువ స్మోక్ చేసి వాటిని పెట్టే ఫుడ్స్ వల్ల కానీ బార్బిక్యూస్ అంటారు ఎక్కువ స్మోక్ చేసి పెట్టేవి కానీ రిపీటెడ్గా ఓవెన్స్లో ఒకసారి కుక్ చేసిన తర్వాత అగైన్ రిపీటెడ్గా రెండు మూడు సార్లు ఓవెన్స్లో పెట్టి హీట్ చేసి తిన్నాం కానీ వీటన్నిటి వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ అంటారండి ఫ్రీ రాడికల్ అంటే ఆక్సిజన్ రాడికల్స్ ఉంటాయి అవనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇలాంటివి ఇంక్రీజ్ అయినప్పుడు ఇవన్నీ కూడా క్యాన్సర్కి క్యాన్సర్ సైడ్ దారి తీస్తాయండి ఓకే వన్ మోర్ కాలర్ ఉన్నారు సార్ తీసుకుందాం హలో ఓకే సార్ అలాగే ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ అనేది ఇప్పుడు వింటూ ఉన్నాం సో ప్రతి దాంట్లో కూడా ఇది యూజ్ చేస్తున్నారు దీనివల్ల కూడా అతి చిన్న వయసులోనే క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సాల్ట్ ఇంటేక్ అనేది కంప్లీట్గా జనరల్గా మనం తగ్గించాలి కంప్లీట్గా అది అరౌండ్ లెస్ దాన్ 5 grams అనేది చెప్తుంటామండి ఎక్కువ సాల్ట్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు కూడా మనకు ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 5 grams తీసుకుంటే బీపీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది వీటి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది వీటి వల్ల కూడా క్యాన్సర్ అనేది దానికి ఇంక్రీజ్ రిస్క్ అనేది ఉంటుందండి యంగర్ ఏజ్ నుంచి కూడా ఎక్కువ మన సైడ్ కంటే కూడా వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ చైల్డ్హుడ్ డయాబెటీస్ అది ఎక్కువ చూస్తుంటాం బికాస్ ఆఫ్ ఈ ఇంక్రీస్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ వాళ్ళు తీసుకోవడం ఓకే సార్ లక్ష్మయ్య గారు కాలర్ ఉన్నారు సార్ తీసుకుందాం లక్ష్మయ్య గారు నమస్తే అండి లక్ష్మయ్య గారు నమస్తే డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియజేయండి అది ఒక టైప్ ఆఫ్ అంటే పాథలాజికల్ డయాగ్నోసిస్ అండి అది మనం ముక్క తీసి పంపిస్తాం కదండి టెస్ట్కి టెస్ట్కి పంపించిన తర్వాత దానిలో ఏం కణాలు అనేది రాసుకునేదండి అదంతే అది క్యాన్సర్ అనే అండి అర్థం అంటే ఆల్మోస్ట్ 85-90% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లో అదే చూస్తామండి అవునండి అవునండి ఎన్ఓఎస్ అంటే కనుక నాట్ అదర్వైజ్ అదే అండి డక్ట్ కార్సినోమా ఎన్ఓఎస్ అంటే కనుక నాట్ అదర్వైజ్ స్పెసిఫైడ్ అనండి అంటే నార్మల్ గా తీసుకునే ఎక్కువ శాతం చూసే క్యాన్సర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి అది అది బ్రెస్ట్ క్యాన్సర్ కింద తీసుకోవాలండి సార్ దానికి అది స్టేజ్ బట్టి చూడాలండి పేషెంట్ చూస్తే మనకి ఏ స్టేజ్ లో ఉన్నారని మనకు తెలుస్తుంది ఫస్ట్ క్లినికల్ గా చూసి దాన్ని బట్టి మనం టెస్ట్లు ఏమైనా చేయాలా లేదా డిసైడ్ చేస్తాం బాగా ఎర్లీ స్టేజ్ లో ఉంటే కనుక జస్ట్ ఎక్స్రే సరిపోతుందండి ఎక్స్రే చేసి దాని తర్వాత సర్జరీ ప్రొసీడ్ అవుతాము కొంచెం ఎక్కువ స్టేజ్ లో ఉంది అనిపిస్తే కనుక మనం ఆల్రెడీ మీరు ఆల్రెడీ బయాప్సీ చేయించారు చూడండి దాని మీద వేరే టెస్ట్ ఓకే అండి పెట్ స్కాన్ తీస్తే కనుక కంప్లీట్ గా బాడీలో ఇంకెక్కడికి స్ప్రెడ్ అయిందో లేదా మనకి కంప్లీట్ పిక్చర్ వస్తుందండి దాంతో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది వెళ్ళొచ్చండి మనం రైట్ అండి థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు మనకు బాడీలో క్యాన్సర్ అనేది వచ్చి ఎర్లీగా డయాగ్నైజ్ కాకపోతే సో అది బాడీ అంతా పాకే అవకాశం ఉంటుందా చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో కూడా చిన్న ఎర్లీ స్టేజ్లో అయితే జనరల్గా పాకదండి కొంచెం స్టేజ్ అనేది అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్తో పాటు అది కూడా ట్రావెల్ చేసి బాడీలో ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఎక్కువగా కూడా మా బ్లడ్ సప్లై అనేది చాలా ఎక్కువ లంగ్స్కి లివర్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉంటే కనుక వాటి నుంచి లంగ్స్కి లివర్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఓకే సుస్మిత గారు లైన్లో ఉన్నారు తీసుకున్నాం సుస్మిత గారు నమస్తే అండి సుస్మిత గారు హలో నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియజేయండి నమస్తే డాక్టర్ గారు నమస్తే నాకు వచ్చిన ఏంటంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా సో మొబైల్ యూజ్ చేయడం వల్ల ఈ బ్రెయిన్ క్యాన్సర్ అనేది ఎంతవరకు వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే
బ్రెయిన్ వీటికి ఆల్మోస్ట్ మనకి సెల్ ఫోన్స్ స్టార్టింగ్ పీరియడ్ నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి కూడా సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కదండి, అంటే ఆ రేంజ్ అప్పటి నుంచి కూడా దీని మీద ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నారు. బట్ మనం ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే ఎప్పుడూ చూడలేదు. బట్ ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి కూడా యూసేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దాని వరకు దాని గురించి ఎక్కువ మనం భయపడాల్సి వస్తుంది. వాటి సెల్ ఫోన్స్ నుంచి ఏమిటే రేడియేషన్ వల్ల కానీ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల కానీ ఎక్కువ ఇంక్రీజ్డ్ మనకి క్యాన్సర్స్ అనేది ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్న అనే థియరీ అయితే ఉందండి. అదైతే ఇంకా ప్రూవ్ అయితే అవ్వలేదు. కాకపోతే దానికి ప్రివెన్షన్ అయితే కనుక కంప్లీట్గా మనం నిద్రపోయేటప్పుడు ఎక్కువ సార్లు మన మన తల దగ్గర పెట్టుకుని పడుకుంటాం. ఆల్మోస్ట్ 7 to 8 hours మన తల దగ్గరే ఉంటుంది ఆ ఫోన్ అనేది. దానివల్ల రేడియేషన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది మనం లేచి తిరిగే టైంలో కంటే కూడా. అలాగే మిగిలిన టైంలో కూడా సెల్ ఫోన్ అనేది ఎక్కువ యూజ్ చేయడం అనేది తగ్గించడం తప్పితే దీనికి వేరే స్పెసిఫిక్ వేరే విధానం అయితే లేదండి మనకి ప్రస్తుతానికి. చిన్నపిల్లలకి అయితే కనుక స్క్రీన్ టైం అనేది కంప్లీట్గా తగ్గించాలండి, వెదర్ ఇట్ ఈ సెల్ ఫోన్ అయినా కానీ టీవీ అయినా కానీ. బిలో 5 ఇయర్స్ అయితే కనుక కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది బెటర్ అండి. ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ. ఎస్ సార్, అలాగే ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్స్ కూడా వింటూ ఉంటాం, థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి, అలాగే గొంతులో గడ్డలు ఇలా వింటూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా క్యాన్సర్కి సంబంధించినవేనా? ఎక్కువ థైరాయిడ్ అనేది మనం జనరల్గా మన కోస్టల్ ఏరియాలో చాలా ఎక్కువ చూస్తామండి. మనకి అయోడిన్ కంటెంట్ అనేది మన ల్యాండ్లో చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ స్వెల్లింగ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని అన్నీ కూడా క్యాన్సర్గా పరిగణించడానికి లేదు, బట్ ఎక్కువ రోజులు కనుక థైరాయిడ్ గడ్డ అలాగే ఉంటే కనుక అవి క్యాన్సర్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయండి. బట్ థైరాయిడ్ వరకు చూసుకుంటే కనుక అక్కడే ఉండి ఎక్కువ బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండే క్యాన్సర్లో ఇది ఫస్ట్ అండి. సో ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే కనుక ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్పాన్ అనేది చేయొచ్చు. సర్జరీ దీనికి థైరాయిడ్ వరకు చూసుకుంటే కనుక కీమోథెరపీ రేడియేషన్ అనేది లేదండి, దీనికి ఓన్లీ సర్జరీనే. సర్జరీ చేసి కంప్లీట్గా తీసేయగలిగామంటే కనుక ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది. రేడియేషన్ లేదు కానీ దీనికి రేడియో ఐడియన్ అని చెప్పి జస్ట్ నార్మల్ ట్యాబ్లెట్స్ ఇస్తామండి. ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఇంకా బాడీలో ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయినా కూడా ఆ కణాలను కూడా చంపేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, అలాగే సార్, ఇప్పుడు ఏదైతే గడ్డలు ఉంటాయో వాటి మీద కత్తి పెడితే అది ఇంకొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా వాటి వల్ల ఇంకేదైనా డేంజరస్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది అంటుంటాం. సో దీని గురించి కూడా తెలియజేస్తారా? సేమ్, కత్తి పెట్టినా కానీ అండ్ ఆల్సో మనం బయాప్సీ చేసినా కూడా గడ్డ అనేది పెరిగిపోతుంది అనే అపోహ చాలా మందిలో ఉంటుందండి. బట్ బయాప్సీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాలో కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చి కొంచెం బ్లీడ్ అయ్యి కొంచెం క్లాట్ అయ్యి దానివల్ల కొంచెం లావ్ అయినట్టు అనిపిస్తుంది. దానివల్ల ట్రీట్మెంట్కి కూడా వెళ్ళడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. బయాప్సీ చేయడం వల్ల గడ్డ అయితే ఖచ్చితంగా పెరగదు. అక్కడ నీరు కంటెంట్ వీటి ఇవి పెరగడం వల్లే ఆ వాపు లాగా కనిపిస్తుంది. ఆపరేషన్ చేసి కంప్లీట్గా ఎలా తీయాలో దాని వరకు కంప్లీట్గా తీసేస్తే కనుక మనకు మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది తగ్గుతాయండి. బట్ సర్జరీ చేయడం వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం అది మాత్రం అపోహనండి, నిజం లేదు దాంట్లో. ఓకే సార్, మన బాడీలో వచ్చే ప్రతి గడ్డ కూడా ఇది క్యాన్సర్ గడ్డేమో క్యాన్సర్ గడ్డేమో అని చెప్పి అపోహపడుతూ ఉంటారు. సో ఈ క్యాన్సర్ గడ్డ అనేది ఎలా నిర్ధారించుకోవాలి? నార్మల్గా మన బాడీలో వచ్చే గడ్డల్లో నెంబర్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 90% కూడా అన్నీ నార్మల్గా ఉంటాయండి. అవన్నీ బినైన్ అంటాం, అంటే మనకు హాని చేయని గడ్డలు అనమాట. ఓన్లీ 10% వరకే కూడా అవి క్యాన్సర్గా టర్న్ అవుతాయండి. బినైన్ గడ్డలు జనరల్గా అలా ఉండి ర్యాపిడ్గా అంటే ఫాస్ట్గా పెరగవండి. క్యాన్సర్ వరకు అయితే కనుక చిన్న గడ్డలాగా ఉన్నా కూడా అది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు వేరే సింప్టమ్స్ వస్తాయి, కాఫ్ దగ్గులాగా రావడం కానీ, మనకు వెయిట్ లాస్ అవ్వడం కానీ, దాంతోపాటు ఆ ఏరియాలో పెయిన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక క్యాన్సర్గా తీసుకుంటాము, ఇలాంటివి లేదంటే కనుక నార్మల్ గడ్డలాగే చూస్తాం. ఓకే సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం సార్. సాయి కిరణ్ గారు నమస్తే అండి. హలో హలో సాయి, డాక్టర్ గారు నా క్వశ్చన్ అడగండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. నా పేరు సాయి కిరణ్, బెంగళూరు నుంచి. హలో చెప్పండి, చెప్పండి, మాట్లాడండి, చెప్పండి. నేను ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఉన్నా, ఇప్పుడు క్యాన్సర్ కి అప్ ఫ్రంట్ వ్యాక్సిన్స్ కూడా వస్తున్నాయి, వేయించుకుంటే కొంచెం మంచిది అని, కానీ అది ఏజ్ వాళ్ళు వేయించుకోవాలి ఎట్లా అనేది మీరు చెప్పగలరా? మెయిన్ అవేర్నెస్ అయితే కనుక సర్వైకల్ క్యాన్సర్లో చూస్తున్నామండి. సర్వైకల్ క్యాన్సర్లో బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 21 అండ్ అట్లీస్ట్ బై ద ఏజ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఆ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే కనుక సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ అనే దాన్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతామండి. దీని ఎఫికసీ అని చూస్తాం అనమాట క్యాన్సర్లో. ఇది ఆల్మోస్ట్ 95% ఉందండి, అంటే చాలా ఎఫెక్టివ్ టువర్డ్స్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండి ఇది, ఈ వ్యాక్సిన్ అనేది.
ఇది బిలో ఏజ్ ఆఫ్ 21 బిఫోర్ మ్యారేజ్ వేస్తాము. ఇది త్రీ డోసెస్ వేస్తామండి. ఫస్ట్ 0 మంత్ అంటే స్టార్టింగ్ మంత్, 2 మంత్స్ తర్వాత ఒకటి, 6 మంత్స్ తర్వాత ఒకటి, త్రీ డోసెస్ వేస్తామండి. మళ్ళీ బూస్టర్ డోస్ కూడా అవసరం లేదు దీనికి. ఓన్లీ 3 వ్యాక్సిన్స్ తోనే కంప్లీట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఓకే ఓకే. బట్ మేము మీరు చెప్పిన ఏజ్ కంటే ఎక్కువ ఉన్నాము అంటే 35 అట్లా, వాళ్ళకి ఏమి ఉండదండి? అలా ఏజ్ ఉన్న వాళ్ళకైతే కనుక ఎఫికసీ అనేది తగ్గుతుంది, బట్ ప్రొటెక్షన్ అనేది అయితే ఉంటుందండి, చాలా ఎక్కువే ఉంటుంది. ఎఫికసీ ఇంతకుముందు నేను చెప్పిన 95% ఉండదు, బట్ 80% ఉంటుంది. అలా చూసుకున్నా కూడా జస్ట్ స్మాల్ ఇంజెక్షన్ అనుకుంటే కనుక వేసుకోవడమే చాలా లాభం ఉంటుందండి మనకి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, సాయి కిరణ్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, చిన్నప్పుడు వ్యాక్సిన్స్ వేసుకొని వాళ్ళు వన్స్ ఒక ఒక 30+ వచ్చిన తర్వాత ఏదన్నా అంటే క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ అవైలబుల్లో ఉన్నాయా? ఒకటి లివర్కి సంబంధించింది అయితే కనుక హెపటైటిస్ బి అనే ఇన్ఫెక్షన్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఆ హెపటైటిస్ బి అనేది మనం ఇప్పుడు అంటే అరౌండ్ లాస్ట్ 10 ఇయర్స్లోనే మనం చైల్డ్ ఇమ్యూనైజేషన్ దాంట్లో పెట్టారండి, దాని ముందు ఉండేది కాదు. మనకి ఇప్పుడు అందరికి కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది వేసుకోవడం వల్ల కూడా లివర్ క్యాన్సర్కి సంబంధించిన రీజన్ అనేదాన్ని తగ్గించిన వాళ్ళు మొత్తం, రిస్క్ అనేది తగ్గించిన వాళ్ళు మొత్తం అండి. దాంతోపాటు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా ఐఏపి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ అంటారు అనమాట, వాళ్ళు దాంట్లో కంప్లీట్గా మన ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో పెట్టేశారండి ఇది సర్వైకల్ క్యాన్సర్ అని కూడా. ఈ రెండు కూడా యాడ్ చేయడం వల్ల మనకి ఉపయోగం వచ్చిందండి. ఓకే, అలాగే పెద్ద పేగు క్యాన్సర్ అని కూడా అన్నారు కదా సార్, సో దీని గురించి కూడా బ్రీఫ్గా తెలియజేస్తారా? పెద్ద పేగు క్యాన్సర్ వస్తే కనుక కొలానిక్ క్యాన్సర్ అంటాం అనమాట, కొలాన్ అండ్ రెక్టమ్ అంటాం అనమాట, పెద్ద పేగుది. దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఎక్కువ మనకి మోషన్లో బ్లీడింగ్ లాగా అవ్వడం కానీ, మనం వెయిట్ లాస్ అనేది అవ్వడం కానీ, మనం అనీమియా అంటే బ్లడ్ అనేది లేకపోవడం కానీ, ఇవన్నీ ఎక్కువ చూస్తుంటామండి. ఈ క్యాన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయి అనమాట, బ్లీడింగ్ అది అవ్వడము. వీటికి ఏం చేస్తామంటే మనం కొలనోస్కోపీ అనేది సింపుల్ ప్రొసీజర్ ఉంటుందండి. ఆ కొలనోస్కోపీ ద్వారా ఎక్కడైనా ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం కంప్లీట్గా చూడగలమండి. దాంతోపాటు ఏ స్టేజ్లో ఉందనేది కూడా డయాగ్నోస్ చేసి దీనికి కంప్లీట్గా లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసేయచ్చండి. మనకి ఘాటు కూడా చాలా చిన్న ఘాటుతో అయిపోతుంది, ఫాస్ట్గా రికవరీ కూడా చాలా బెటర్గా ఉంటుందండి. చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో అవుతేనే కనుక అది లివర్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, అప్పుడు కూడా కీమోథెరపీ ట్రీట్మెంట్ అది ఇచ్చి దాన్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్, అలాగే సార్ చివరిగా క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి కూడా అంటే ఫుడ్లో కావచ్చు, లైఫ్ స్టైల్లో కావచ్చు, ఇవి కూడా మా వ్యూయర్స్కి తెలియజేస్తారా? క్యాన్సర్ రాకుండా ఫస్ట్ మనకు మనం చేసుకోవాల్సింది అయితే కనుక డైట్ విషయంలో కానీ అండ్ హ్యాబిట్స్ వరకు చూసుకుంటే స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ టొబాకో ప్రోడక్ట్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, అలాంగ్ దట్ వన్ మన డైట్ విషయానికి వస్తే కనుక ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ రీహీట్ చేసిన ఫుడ్స్, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం మంచిదండి. దాంతోపాటు ఇంక్రీస్డ్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ చేయడం వల్ల కూడా మనం క్యాన్సర్ నుంచి రక్షించబడతాము. ఇంకొకటి రెగ్యులర్ స్క్రీనింగ్స్ అండి, రెగ్యులర్ స్క్రీనింగ్స్. అబౌ ఏజ్ ఆఫ్ 40 అని అయితే కనుక సెట్ ఆఫ్ స్క్రీనింగ్స్ అయితే ఉన్నాయండి, వీటి ఈ ఏజ్ నుంచి కూడా ఇవి చేయిస్తే మంచిది అని చెప్పి ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో మనం పాల్గొంటే కనుక చాలా బెటర్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్మోకర్ అండ్ ఆల్కహాలిక్ అయినా కూడా వాళ్ళకి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుందండి, అంటే ఇయర్లీ సిటీ స్కాన్ ఒకసారి చేసినా సరిపోతుంది, అలాగే ఓరల్ క్యావిటీ ఎలా ఉందనేది ఎగ్జామిన్ చేసినా కూడా సరిపోతుంది. అప్పటి నుంచైనా కనీసం స్మోకింగ్ ఇలాంటివి అనేది ఆపేస్తే కనుక మనం క్యాన్సర్ నుంచి బయటపడిన వాళ్ళం అవుతాం అండి. ఓకే, అలాగే సార్ ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి ఇంకా ఎలాంటి అంటే మనము ఆఫ్టర్ సర్జరీ కావచ్చు లేదనంటే కీమో రేడియేషన్ దీని తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉంచుకోవాలి, అంటే డైలీ లైఫ్ స్టైల్ అంటే రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఎలాంటివి చేస్తే మంచిది అంటారు? ఫస్ట్ హ్యాబిట్స్ అయితే కంప్లీట్గా స్టాప్ చేస్తామండి, స్మోకింగ్ ఇవన్నీ కూడా ఆపిన తర్వాత, యాక్చువల్గా సర్జరీస్ వాటికి కూడా వెళ్ళే ముందే ఇవన్నీ ఆపిన తర్వాత స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ సర్జరీ కీమో ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, తను వాళ్ళు ఎంతవరకు ఎగ్జర్ట్ చేయగలరో అంతవరకు రెగ్యులర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, నార్మల్ వాకింగ్, రన్నింగ్ అండ్ హెల్దీ డైట్ ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేస్తామండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో క్యాన్సర్ గురించి మంచి అవేర్నెస్ అనేది కల్పించారు ఈరోజు, థ్యాంక్ యూ. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.